ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పెడతారు, ఒక జర్నలిస్ట్ అని వస్తాడు. ఆయన ఆయన జిందగీలు ఎప్పుడు చూసిండ నేను, ఆయన ఎప్పుడు చూసిండా అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చేసిండరాలు అసలు ఎప్పుడు ఎక్కడ కనిపించుండరు. ఆయన వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, మాట్లాడతాడు. వేదుస్వామి అని తమ్మునెలు పెట్టంగానే కింద 300,000 మంది వస్తారు. అవును, 300,000 మంది అంటే 106,000 అంట. అంటే మనకి 18,000 ఇచ్చినట్టే కదా సర్వానికి, అంతేగా అంటే నా వల్ల 18,000 ఇచ్చినట్టే కదా. సో దీంట్లో నేను హ్యాపీ ఎత్తుకుంటా. అంటే ఒక్కొక్క ఛానల్లో నన్ను తిడుతూ పెట్టిన ప్రోగ్రామ్ వల్ల మీకు రేటింగ్ వస్తుంది అంటే, వ్యూవర్షిప్ వస్తుంది అంటే, దట్ ఈస్ వేణుస్వామి బ్రాండ్. ఇప్పుడు వేణుస్వామి గారు నన్ను పిలిచారా, నేను వేణుస్వామి గారిని పిలిచానా, మీ ఇష్టం, మీరు ఏదన్నా అనుకోండి. నేనే పిలిచాను వేణుస్వామి గారు, సార్ నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాను. అందరికి ఇవ్వనుగా, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే నేను ఇవ్వకపోతే కూడా తిడుతున్నాను. ఇప్పుడు మన 2 ఛానళ్లలో నెగిటివ్ గా పెట్టారు నా గురించి యూట్యూబ్ ఛానల్స్ లో. ఎందుకు అంటే నేను ఇవ్వనన్నందుకు. సో ఇది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొత్తగా. ఇప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా సార్, అవును, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక 15 ఏళ్ళ నుండి నాకు తెలుసు, మీరు మాట్లాడే విధానం నాకు తెలుసు, మీరు ఎట్లా అప్రోచ్ అవుతారో నాకు తెలుసు. ఈ కొత్తగా నినాగమని వచ్చి నేను జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటే నేను ఏడబతికేదిగా. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ప్రశ్నలు అడగరాదు, కనీసం క్వశ్చన్ ఏదో ప్రిపేర్ చేయరాదు వాళ్ళకు. వాళ్ళు నన్ను ప్రశ్న అడుగుతా అంటే నా కొద్దిగా గొప్ప, నేను ఒక 30-40 ఏళ్ళ నుండి నేను ఉన్నాను కదా, 30 ఏళ్ళ నుండి 1991 నుండి నేను ఇండస్ట్రీలో ఉన్నా, 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన, నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కదా, ఒక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన, ముగ్గురు నలుగురు దగ్గర మరి నన్ను అడిగే విధానం కూడా ఉంటుంది కదా. వాళ్ళు అట్లా అడగకపోతే నేను ఏం చేయాలి, వద్దని చెప్తాం, వద్దని చెప్పినందుకు వీడు వద్దంటాడా అని చెప్పి నా గురించి నెగిటివ్ ప్రాపగండ చేస్తారు. సరే చేసేసారు, ఒక్కొక్క వీడియోకి 15,000-20,000 వేసుకున్నా కానీ ఒక 10 మంది ఉద్యోగాలు వస్తుంది కదా. సినిమాలు అంటున్నారు ఈ మధ్యన సినిమాలకి ఓపెనింగ్ షాట్స్కి వెళ్ళట్లేదు, వెళ్ళట బంద్ చేసినా, మొత్తానికి ఆపేసినా, టోటల్గా ఆపేసినా. అంటే నచ్చట్లేదు నాకు, అంటే మనం బియాండ్ అయిపోయినాం కాబట్టి వెళ్ళట్లేదు అసలు సినిమాలకు వెళ్ళట్లేదు. లాస్ట్ చేసిన సినిమా ఐ థింక్ అంటే లాస్ట్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమా అంటే కృష్ణ గారి సినిమా ఏదో చేసినాం. ఓ కృష్ణ గారి సినిమాని, కృష్ణ గారి సినిమా ఏదో ముహూర్తం పెట్టాం, ఇక దాని తర్వాత ఇంకా చేయలేదు. ఇంకా మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చేసేది, మహేష్ బాబు గారితో బాగా అటాచ్మెంట్ ఉండేది అప్పుడు ఆ టైంలో. వాళ్ళ మీద కూడా ఒకసారి మీరు అన్నారు ఫ్యామిలీ కొంచెం చాలా ట్రబుల్స్ లో ఉందని చెప్పి చెప్పినా కదా, ఇవన్నీ చాలా ఉంటాయండి. నేను చెప్పి చాలా ఉన్నాయి, చాలా నేను చెప్పినాయి, చాలా వస్తాయి జనాలు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను, ఓ చాలా ఉన్నాయి అట్లా. అంటే అది మీరు చెప్పే మీ మాట ఏంటంటే అందరూ మీకు పాజిటివ్ గా ఉన్న వాళ్ళేమో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. అయ్యో కృష్ణ బాగుపడాలి, కృష్ణ ఫ్యామిలీ బాగుపడాలి, ఆయన సినీ పరిశ్రమ చేసిన ఇది దీన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. కొంతమంది ఈయనేంట్రా ఎప్పుడు వాడు బాగోలేదు వీడు బాగోలేదు ఇది తప్పితే ఆయన నోట్లోంచి రాదా అని అంటుంటారు. అంటే ఆ రెండు వ్యత్యాసాలు కనిపిస్తుంటున్నాయి. అది అది వినగలిగిన వాడు ఓకే, వినగలిగిన వాడు అంటే అది వినగలిగిన వాడు ఓకే. ఇప్పుడు కొంతమంది 2-3 రకాలు ఉంటారండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక రోజు ఒక యాంకరు, ఒక ఎగ్జాంపుల్ ఒక యాంకరు నాకు ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, నే కర్మగాలి అక్కడ స్పీకర్ ఆన్ చేసింది అంట ఆమె దగ్గర, నాతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే నేను జనరల్గా నా ఫ్లోలోనే వెళ్ళిపోతున్నా, జాతకం ఫ్లో స్టార్ట్ అయితే నాకు ఆగదు, నా ఫ్లోలో వెళ్ళిపోతున్నా. నీ జాతకం బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హస్బెండ్ నిన్ను నాశనం చేస్తాడు, ఫైనాన్షియల్గా నేను దొక్కేస్తాడు, మీరిద్దరు 2024 తర్వాత కలిసి ఉండే అవకాశం లేదు, అది ఇదని వెళ్ళిపోతున్నాను ఇంకా నా ఫ్లోలో నేను. ఆవిడ ఫోన్ స్పీకర్లో పెట్టింది, వాళ్ళ భర్త మొత్తం విన్నాడు. ఆయన ఏమంటాడు తెల్లారు నుండి, ఆయనతో మాట్లాడితే నీ కాలు ఇవ్వకూడదా అంటాడు అన్నాడా, అంటాడు అదే అన్నాడు, అదే అన్నాడు. రెండోది ఏంది, నా మీద కోపంతో ఇంకా కలిసి ఉంది ఆమె, అది గొప్ప విషయం, ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా, నాకు ఆ మానసికమైన ఆనందం అన్నా. కరే నేను చెప్పుండకపోతే నిజంగానే ఈ పిల్ల 2022 విడిపోయేదేమో, కనీసం నేను చెప్పడం వల్ల నా మీద కోపంతో కలిసి ఉంది. సరే మా చెప్పాల్సింది జరిగింది, జరిగి తీరాల్సిందే, ఒక 2 సంవత్సరాలు ఎక్కువైతుంది, 2022 జరగాల్సింది 24 జరుగుతుంది. ఓకే అదొక టైప్. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, ఉదాహరణ కృష్ణ గారు విజయనిమల గారు ఇద్దరు పూజ చేసుకునేటప్పుడు 2016-17 ప్రాంతంలో నేను వాళ్ళ ఇంట్లో వినాయక చవితి పూజ చేయిస్తున్నప్పుడు డైరెక్ట్గా నాకు నోటి దూరం ఎక్కువ కాబట్టి, అమ్మ మీ ఇద్దరి ఇంట్లో 2 డెత్స్ ఉన్నాయి 2020-22 అని చెప్పిన. ఆమె భయపడి డైరెక్ట్గా చెప్పేసింది వాళ్ళ బావమరిదికి, వాళ్ళ తమ్ముడికి, వేణుస్వామిని ఇంకోసారి ఇంటికి విడవకండి అని. కరెక్ట్గా 2020 ఆమె చనిపోయింది, 22 కృష్ణగారు చనిపోయారు, కృష్ణగారు చనిపోయారు. నాకేం కోపం ఉంటుందండి, నాకేం కోపం ఉంటుంది. మంచి చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి బావమరిది ప్రభాస్ సినిమా యోగి అని తీసిన ప్రొడ్యూసరు, ప్రభాస్ సినిమాకు నేనే ముహూర్తం పెట్టినా, నేనే పూజ చేసిన, ప్రభాస్తో కొబ్బరికాయ కూడా నేనే కొట్టించిన, సినిమా పేరు యోగి, ప్రొడ్యూసర్ పేరు చంద్రప్రతాప్ రెడ్డి. 2008 ఫిబ్రవరిలో కడప నుండి హైదరాబాద్కు వస్తున్నప్పుడు కాకి వచ్చి ఆయన కారుకు అద్దాన్ని కొట్టుకొని చచ్చిపోయింది. చనిపోతే నాకు ఫోన్ చేసినాడు ఆయన పొద్దున్న 5:30 ఫోన్ చేసి, స్వామి ఇట్లా జరిగింది, నేను హైదరాబాద్ వస్తున్నా అంటే ఎక్కడ ఆగొద్దండి, టీ కూడా తాగొద్దు, ఇంటికి వచ్చినాక ఫోన్ చేయండి అన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు, ఇంటికి వెళ్ళి జాతకం చూసి చెప్పా, మీరు 6 మంత్స్లో చనిపోతారండి అని.
ఆయన పేరు చంద్రప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సొంత బావమరిది, చిన్న బావమరిది. నేను చెప్పిన తర్వాత కొంతమంది వాళ్ళ ఇంట్లో నుండి బయట మెట్లు దిగుతూ కిందికి వచ్చి నన్ను బండబూతో తిట్టి ఇంట్లో నుండి బయటకు పంపించేశారు తిట్టి. ఇది జరిగింది 28 ఫిబ్రవరి 2008. అక్టోబర్ 10వ తారీఖున అంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. 7 నెలల తర్వాత కర్ణాటక బెంగళూరులో డ్రైవర్ బతికాడు, ఆయన ఒక్కడు చచ్చిపోయాడు. దేనికి? చిన్న రోడ్డు మీద రాయిని గుద్దుకొని. అంత నిజం ఉంటుంది, అంత ధైర్యం ఎవరు చెప్పాలా? ధైర్యం ఉంది. ధైర్యం కంటే కూడా జరుగుతుందా జరగదా అనే భయం చాలామందికి ఉంటుంది, నాకు ఉండదు. అది నేను చెప్పే పాయింట్. ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది, కాకపోతే అదే నేను ఇంట్లో అదే చెప్పుకున్నాను. 2-3 నెలలు అటు ఇటు, రెండు మూడు నెలలు అటు ఇటు జరగాలి అంటే జరిగి తీరాల్సిందే, దాంట్లో అనుమానం అయితే లేదు. కాకపోతే 2-3 నెలలు నేను అనే పాయింట్ ఏంటంటే మంచి కంటే చెడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, ఇప్పుడు చాలామంది జ్యోతిష్కులు ఉంటారు, నువ్వు 40 ఏళ్ళకు నరుకుతావు, 50 ఏళ్ళకు కొరుకుతావు, నువ్వు ఇల్లు కడతావు, నువ్వు తోపు తురుము. ఎవడికి కావాలా? నెక్స్ట్ మంత్ ఏమవుతుందో చెప్పు, ఇంకో సంవత్సరంలో ఏమవుతుందో చెప్పు, యాక్సిడెంట్ అవుతుందా చెప్పు, జాగ్రత్తగా ఉంటాడు, ఇంట్లో బిడ్డ లేచిపోతుందా జాగ్రత్తగా ఉంటాడు, కొడుకు లేచిపోతాడా జాగ్రత్తగా ఉంటాడు, విడాకులు అయితాయా జాగ్రత్తగా ఉంటాడు, క్యాన్సర్ వస్తుందా జాగ్రత్తగా ఉంటాడు చెప్పు, లివర్ ప్రాబ్లం వస్తుందా మందు బంద్ చేస్తాడు, లంగ్స్ కొడతాయా సిగరెట్ బంద్ చేస్తాడు, మౌత్ క్యాన్సర్ వస్తుందా గుట్కా బంద్ చేస్తాడు, ఇవి కదా మనం చెప్పాలా? ఇవి నేను చెప్తా, అందుకనే ఇవి చెప్తా నేను. మంచి చెప్పాల్సిన పని లేదండి, ఒక దగ్గర నుండి మంచి లాక్కునే శక్తి ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనా? జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్లో నుండి దించే దమ్ము ఒక వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికీ లేదు మనుషులకు. అట్లనే ప్రభాస్ సూపర్ స్టార్ కావాలనా? ప్రభాస్ను సూపర్ స్టార్ కాకుండా ఆపే దమ్ము ఎవరికి లేదు వెంకటేశ్వర స్వామి తప్ప. లేదు ఒక హీరోయిన్ విడాకులు తీసుకోవాలనా? ఆ విడాకులు తీసుకోవాల్సిందే వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికీ లేదు ఆ కుటుంబాన్ని ఆపే శక్తి, ఆ వాళ్ళ విడాకులు తీసుకోకుండా. అంటే భగవంతుడికి తప్ప ఎవరికి ఏ శక్తి లేదు. మంచి జరగకపోతే దాన్ని కానీ చెడును ఆపచ్చు. ఎట్లా ఆపచ్చు? కనీసం నెత్తిలో పడే రాయిని కాళ్ళ మీద పడేటట్టు చేయొచ్చు. ఎస్, ఒక వ్యక్తి నన్ను కొట్టడానికి వచ్చాడు, వాడు తల మీద కొడదాం అనుకున్నాడు, కాళ్ళ మీద తప్పించుకుంటే రాయి పడుతుంది తల మీద. నేను చెప్పేదాని వల్ల కాళ్ళ మీద పడతాడు, కాళ్ళ మీద పడుతుంది. సో తల మీద పడితే కోమాలకు పోతావు, కాళ్ళ మీద పడితే కట్టు కట్టుకుంటావు, బతుకుతావు, సేఫ్. నేను చెప్పేది అదే. నేను చేసే ప్రక్రియలు కానీ నేను చేసే పూజలు కానీ మొత్తం మారిపోతాయని నేను చెప్పాను. తల మీద పడే రాయి కాళ్ళ మీద పడేటట్టు నేను చేయగలుగుతాను రెమెడీ. నేను చెప్పేది కూడా అదే. మందాలు వాడుతున్నోడికి చెప్తా, బాబు తాకనాయన, ఒకవేళ తాగినా అడ్డమైన మందు తాగకుండా మంచి మందు తాగరానైనా, ఒక ఎన్ఎస్సి కోనాక్ తాగరానైనా. ఎన్ఎస్సి కోనాక్ అనేది ఒళ్ళు మంచి చేసే బ్రాండ్, అంటే హెల్త్ మంచి చేసే బ్రాండ్ కూడా. తాగుతుంటారా? తాగుతారా మీరు? అప్పుడప్పుడు తాగుతుంటా కదా, నేను అమ్మవారికి ప్రసాదం పెట్టిన ప్రతిసారి తాగాల్సిందే కదా. ఓహో, కంపల్సరీ నేను తాగాల్సిందే. మరి ఒక పక్క బ్రాహ్మణులు అంటున్నారు, మీరు అన్ని తాగుతానంటే? శ్రీ వైష్ణవులు, శ్రీ వైష్ణవులు దాంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. శ్రీ వైష్ణవులము ప్రథమ శాఖ, ప్రథమ శాఖ అంటే టాప్ ప్రయారిటీ. అమ్మవారికి నేను వామాచారంలో పూజలు చేస్తాను కాబట్టి నేను తాగకపోతే అమ్మవారు. రామాక్య టెంపుల్కి వెళ్ళారు కదా మీరు రెగ్యులర్ గా? ఎలా వెళ్తున్నారు? ప్రతి మంత్ వెళ్తారు. ఎవ్రీ మంత్ పూజలు ఉంటాయి, వెళ్తుంటా, అక్కడ స్పెషల్ గా పూజలు చేయిస్తుంటాము. నా కోసం చేయించుకుంటా, కొన్ని కొన్ని సార్లు శత్రువుల కోసం చేయించాల్సి వస్తుంది. శత్రువుల కోసం? శత్రువులు ఉంటారు కదా, తెలియని గుప్త శత్రువులు ఉంటారు కదా. సో గుప్త శత్రువుల మీద విజయం కోసం చేస్తుంటాం కదా, పూజలు చేస్తుంటాం కదా. ఆవిడ చూడటమే చాలా కష్టం అని అంటారు. అదే అందుకనే చెప్తున్నా నేను, ఆమె కొన్ని కంపల్సరీ ఉండాల్సిందే. మందు కంపల్సరీ, ఆవిడకి నాన్ వెజ్ కంపల్సరీ. అవి లేకుండా నేను పూజ చేస్తానంటే రివర్స్ అయిపోతుంది, కంపల్సరీ రివర్స్ చేస్తుంది ఆమె. అందుకని ఆ మందు నాన్ వెజ్ దూరంగా పెట్టి చేయలేము ఆమె పూజ. కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే, మందు ఉండాల్సిందే. కాకపోతే ఇవి ఈ నిజాలు అందరు పంతులు చెప్పారు, వాళ్ళు కూడా అవే పూజలు చేస్తారు, కానీ బయటికి చెప్పుకోరు, నాలాగా ధైర్యంగా చెప్పుకోలేరు. అవునా? ఎవరైనా కూడా అది ఎవరు వెళ్ళినా అది కంపల్సరీ కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకోకుండా వస్తే ఎట్లుంటుందో, ఇక అక్కడికి పోయి మందు తాగకుండా తినకుండా వస్తే అట్లనే పూజలలోనే అవి ఉంటాయి. ఓకే, పూజలలో అవి లేకుండా పూజలు చేయరు. సో కంపల్సరీ అవి.